ప్రభుత్వంలో ఉండటమే కాదు ప్రతిపక్షంలో ఉండటమే కాదు అంటే ప్రతిపక్షం అయినా ప్రభుత్వం అయినా గడప గడపకి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయి ప్రజల సమస్యలు తెలిసినప్పుడే పరిష్కార దిశగా అడుగులు వేస్తామనే ఒక మంచి కార్యక్రమం ఈరోజున ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 2019 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందు మోగించింది ఈరోజు ముఖ్యమంత్రి గారి నిర్దేశం ఏంటంటే 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ప్రణాళికలు ఈరోజున ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైనా బద్దకస్తులు ఉంటే తప్ప ఓడిపోతారు తప్ప ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా కానీ ఎవరైనా కానీ పనిచేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో విజయదుందు మోగిస్తుందన్న ఎటువంటి అతిశయక్తి లేదు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రజల దగ్గరికి వెళ్తేనే ప్రజల విశ్వాసం పొందుతామన్న గొప్ప ఆలోచనతో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాలు కరోనా ఇబ్బందుల వల్ల ఎడలేకపోయాం ఇక నుంచి ప్రతి నిత్యం ప్రజల దగ్గరే ఉంటూ ప్రతి గడపకే వెళుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలే కాదు అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో చాలామంది శాసనసభ్యులు చాలామంది మంత్రులు వాళ్ళ సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నీ కూడా సావధానంగా విన్న ముఖ్యమంత్రి గారు ఇక నుంచి ఏ సమస్య వచ్చినా సరే ఆ గ్రామంలో 1-2 సమస్యలు వెనువెంటనే పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు ప్రతి నెల కూడా వర్క్షాప్ ఉంటుంది 8 నెలల్లో భవిష్యత్తు కూడా తెలిసిపోద్ది ఆ ఎమ్మెల్యే భవిష్యత్తు ఆ మంత్రి భవిష్యత్తు ఆ కోఆర్డినేటర్ భవిష్యత్తు కూడా 8 నెలల్లో గడప గడపకి తిరిగినప్పుడు ఏదో నేను మొక్కుబడిగా ఒక కాగితం ఇచ్చేసి వచ్చేస్తే నా గ్రాఫ్ పెరగకపోతే నా చీటీ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు వెనుకాడరు ఇది ప్రభుత్వం డెఫినెట్గా మరలా 2024 ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు డెవలప్మెంట్ ఫండ్ ఆల్రెడీ 2 కోట్లు